బాపట్ల పట్టణం ఒకటో వార్డుకు చెందిన యువకులు టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మీ గ్రామానికి వచ్చినటువంటి ఉద్దేశం మీ అందరికీ తెలుసు. రేపు ఎలక్షన్ ఉన్నాయి, 11వ తారీఖున ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తాను. సార్, గుడికి అభిమానాలు గెలవాలి, ఎన్నికల్లో గెలవాలని మీ ముందు చెప్తాను తల్లి. మీరందరూ ఆశీర్వదించి రైతుల గుర్తు మీద ఓటు వేస్తే అఖండమైన నివారిస్తే నేను గెలుస్తానమ్మా. మీరు లాస్ట్ టైం 2014లో పోటీ చేసి ఓడిపోయినా మీ ఒకటో వాటికి 5 సంవత్సరాల్లో కనీసంలో కనీసం 40-50 సార్లు వచ్చింటారు. ఏదో సందర్భాల్లో నేను ఓడిపోయిన తర్వాత 30-40 సార్లు వచ్చింటాను మీ గ్రామాన్ని. గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చాడా? మీకు ఏదైనా సహాయం చేశాడా? ఏదైనా బాధ్యత తీసుకున్నాడా? నేను మీకున్నాడని ధైర్యం చెప్పాడా? మీరు చూస్తాను తండ్రి, ఏదైనా చెప్పగలను, ఏదైనా చేయగలను. మీరు వాటిలో నేను ఓడిపోయినా కూడా బాధ్యత తీసుకున్నానమ్మా. అందరి సహకారంతో మీ వాటిలో నేను చేయగలిగిన రెండు పనులు మీ చెరువు చూసే బ్రహ్మాండంగా తయారు చేశారు. బ్రహ్మాండంగా నీళ్లు తీసుకుంటే 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. మీ గ్రామానికే వాడుకోవచ్చు. గ్రామానికి సంబంధించి వేరే ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ గ్రామంలో ఉన్న రోడ్లంతా పూర్తి చేశాం. ఎన్టీఆర్ హౌసింగ్లో అందరికీ ఇటు పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు వారందరికీ 4,000 రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి మీ అందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఎందుకంటే మీరు ముందరికే 2,000 రూపాయలు వాడుకుంటారు. నేను లాస్ట్ టైం 2-3 సందర్భాల్లో మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు, అయ్యా మాకు మందులు ఇబ్బందిగా ఉంది, మందులు కొనుక్కోవడానికి కష్టంగా ఉంది, ఎక్కువ ఖరీదు అవుతా ఉన్నాయి అన్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అందరం తీసుకెళ్ళాం. ఈ వ్యాధిగ్రస్తులు చాలా ఇబ్బందులతో ఉన్నారు, వాళ్ళు పనులు చేసుకోలేరు, ప్రతి నెల 2-3 వేల రూపాయలు ముందరికే ఖర్చు అవుతున్నాయని చెప్తే ఆయన మీకు ఇచ్చే పెన్షన్ని రెట్టింపు చేశారు, 4 వేలు చేశారు. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అవుతానే దాన్ని మళ్ళీ 6,000 రూపాయలు చేసేస్తానన్నారు. ఈ 6,000 రూపాయలు చేస్తే మీరు ఎవరి మీద ఆధారపడవసరిలా. 2,000 మందులు కొనుక్కున్నా, 2,000 గట్టు శుభ్రంగా భోజనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వండుకోకుండా తెప్పించుకున్నా కూడా మీకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ ఊరికే ఉంటారా? ఆయనకి కూడా సహాయం చేయాలి కదా. అదే అడుగుతూ ఉన్నాను తల్లి, సైకిల్ కొట్టామని అడుగుతున్నాను తమ్ముళ్ళు. మీరందరూ మీకోసం ఆయన ఆలోచించినట్లుగా మీరు కూడా ఆయన గురించి ఒక క్షణం ఆలోచించాలి కదమ్మా. మనకు మంచి చేసే నాయకులకు మనం సహాయం చేయాలి కదా తల్లి. ఆయన ఉంటే ఇంకా 10 మందికి మంచి జరుగుతుంది కదా. అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చానమ్మా. మీరందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు కాదు మీ బాతని కానీ ఈ కాలనీ కట్టింది ఎన్టీ రామారావు గారు, అవునా కదా? తెలుగుదేశం పార్టీ కదా. మళ్ళా ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది ఎన్టీ మన చంద్రబాబు కదా. మీ ఇల్లు కట్టించింది చంద్రబాబు గారు కదా. మీ రోడ్లు వేసింది ఇక్కడ మేము చైర్మన్ గారు కౌన్సిలర్స్ మేము చేశాం, మిగతా అన్ని ఆయన చేసినాయి కదమ్మా. కాబట్టి సైకిల్కి ఇస్తే నేను ఓడిపోయి ఇంత బాధ్యత తీసుకున్నా మీకోసం, గెలిస్తే నేను ఇంకెంత బాధ్యతగా మీకోసం పనిచేస్తాను. మీరందరూ ఆలోచించండి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.